ఈరోజు వికారాబాద్ లో గ్రంథాలయం ఓపెనింగ్ కి వచ్చిన జిల్లాపరిషత్ చైర్మన్ గారికి, మహేందర్ గారితో పాటు స్థానిక శాస్త్రజ్ఞులు సోదరులు ఆనంద్ గారికి, తాండూరు శాస్త్రసభ్యులు రోహిత్ రెడ్డి గారికి, పరిగి శాస్త్రజ్ఞులు మహేశ్వర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కారణమైన మా సోదరుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ గారికి, వీరికి మీదున్న గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుని శుభప్రదర్శలు కానీ, ఇందులో ఉన్న డైరెక్టర్స్ కానీ, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా, పత్రికల మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తాం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని బాగు చేసుకుంటున్న సందర్భంలో దాంట్లో గ్రంథాలయాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వాటిని బాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డికి గ్రంథాలయం ఉండేది గతంలో. జిల్లా వారిగా మళ్ళీ అన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాకు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని గ్రంథాలయాన్ని కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని మంచి బుక్స్ని అందుబాటులో పెట్టి గ్రంథాలయానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన బుక్ని అందుబాటులో పెట్టినట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల్లో చాలా మార్పు తీసుకొచ్చాను. దాంట్లో భాగంగా మన దగ్గర కూడా ఈరోజు 70 లక్షలకు సంబంధించి మంచి బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బుక్ని, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వాళ్ళకి అందుబాటులో పెట్టేటట్టు గ్రంథాలయ చైర్మన్ గారు మా టీం అందరూ కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇదే కాకుండా వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని కూడా మంచి బిల్డింగ్తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఏర్పాటు చేసుకుంటున్న దాంట్లో భాగంగా, ఇదే కాకుండా స్కూళ్ళల్లో కూడా రీడింగ్ కార్నర్స్ అని ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపు రేపు 20వ తారీఖు నాడు విద్యా దినోత్సవం రోజు ప్రతి స్కూల్లో కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్స్లలో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 10,000 వరకు 10,000 స్కూల్స్లలో ఈ రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేసి చిన్నప్పటి నుండి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేస్తే భవిష్యత్తులో పిల్లలకి అదొక మంచి అలవాటుగా ఉంటుందనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే జరిగిన సంఘటన బాధాకరం. నిన్న జరిగిన సంఘటన మీద కమిటీ వేశారు, ఈరోజు జరిగిన సంఘటన మీద బీసీ గారు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందనేది తీసుకొని కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా స్టూడెంట్స్ తొందరపడకుండా, ఏదైనా ఒత్తిడి ఉన్నా పక్కనున్న లెక్చరర్స్తోనో టీచర్స్తోనో మీ ప్రిన్సిపాల్తోనో మీ టీంతో ఎవరు డైరెక్టర్ గారితో ఎవరితోనైనా షేర్ చేసుకోండి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని మరొకసారి పిల్లలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న ఒత్తిడి ఉన్నప్పుడు ఇమీడియట్గా మనస్ మీద తీసుకోకుండా పక్కనున్న వాళ్ళతో షేర్ చేసుకుంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఏదైనా బాధాకరం నిన్న జరిగిన సంఘటన బాధాకరం, రాత్రి జరిగిన సంఘటన ఇంకా రిపోర్ట్ రాలేదు. తప్పకుండా బీసీ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక కమిటీ కూడా ఫామ్ చేయమని డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం, తొందర రిపోర్ట్ రాగానే మీకు షేర్ చేస్తారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామ పంచాయతీ వాళ్ళన్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆ ఊళ్ళో కూడా చిన్న రీడింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే పల్లె ప్రగతిలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కటి మా దగ్గర ఉందనేది తీర్చిదిద్దుతూ ఉన్నాం. దాంట్లో మా గ్రామంలో గ్రంథాలయం కూడా ఉందనేటట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు చొరవ తీసుకుంటే తప్పకుండా వాళ్ళ దగ్గర రీడింగ్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్దోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా గ్రంథాలయానికి వస్తున్న ప్రతి పాఠకులు కూడా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచిగా గ్రంథాలయాన్ని డిజిటల్ క్లాస్ డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేసినట్టు చోటు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు.